సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ మల్లయ్య యాదవ్ గారు మల్లయ్య గాలి బాగానే ఉన్నది గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవ రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు హుజూర్ నగర్ ఎమ్మెల్యే గౌరవనీయులు సైది రెడ్డి గారు బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ రవీందర్రావు గారు బిఆర్ఎస్ మరియు టిఆర్ఎస్ వ్యవస్థాపక నాయకులు గౌరవనీయులు శ్రీ శశిధర్ రెడ్డి గారు శ్రీ లక్ష్మీనారాయణ గారు శ్రీమతి శిరీష మున్సిపల్ చైర్మన్ గారు కోదాడ నియోజకవర్గ నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు మీరు చాలా మంది వచ్చినారు దాదాపు మీరు చేరుకొని కూడా గంట సేపు అయితా ఉంది నేను చెప్పే నాలుగు మాటలు మీరు శ్రద్ధగా వినాలని నేను కోరుతా ఉన్నా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే అర్సత్తమ్ముడు ప్లీజ్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే మనం విజ్ఞతతోని ఆలోచన చేయాలి ఎలక్షన్లలో రెండు ముఖ్య విషయాలు ఉంటాయి ఒకటి పోటీ చేస్తున్నటువంటి పార్టీలు వాటి చరిత్ర వాటి వైఖరి ప్రజల గురించి ఏ పార్టీ వైఖరి ఏంది వాళ్ళకి అధికారం వస్తే గతంలో ఏం చేసినారు భవిష్యత్తులో ఏం చేయబోతారు అనేది ఒకటి ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎందుకంటే 75 ఏళ్ళైంది దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా మనం ఎవలో చెప్పేనని ఒక గాలి గత్తర్లో ఓటు వేయొద్దు మన విజ్ఞతతో మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ఓటు మన తలరాతను మారుస్తుంది మన భవిష్యత్తు నిర్ణయం చేస్తుంది మన పంట పొలాలు ఎండాన్న పండాన్న ఆలోచన చేస్తుంది కాబట్టి చాలా జాగృతగా మన చేతిలో ఉండే ఒకే ఒక బ్రహ్మాయుధం బ్రహ్మాస్త్రం ఓటు ప్రజాస్వామ్యంలో దాని మించిన శక్తి లేదు నేను దాన్ని నమ్ముకొనే ప్రజలను నమ్ముకొనే తెలంగాణ ఉద్యమాన్ని పెట్టినాం మీ అందరికి తెలుసు కోదాడ నియోజకవర్గంలో పంట పొలాలకు నీళ్లు రావాలంటే ప్రతిసారి ధర్నా చేయాలి